గత 4 సంవత్సరాల నుంచి దీనిలో వర్క్ చేస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి మాకు ప్రతి నెల సాలరీ రావడం లేదు. ప్రతి 3 నెలలకోసారి 4 నెలలకోసారి ఒక మంత్ సాలరీ మాత్రమే ఇస్తున్నారు. మాకు ఇచ్చే 9-10 వేలు అయినా కరెక్ట్ టైంకి ఇవ్వడం లేదు. పని కూడా పొద్దున్న నుండి దీనికి ఎలాంటి షరతులు లేకుండా పనులు నడుపుతుంది. దీనిపైన ఎల్ఎన్టి కంపెనీ ఓఎన్ఎంకు ఇన్ఛార్జ్ ఇచ్చిందని మాకు చెప్తుండ్రు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది, 3 నెలలైనా జీతాలు రావడం లేదు. రేపేస్తాం మాట్లాడతామంటూ మాట దాటేస్తాం. దీనిపైన కఠిన చర్యలు తీసుకొని మాకు తగు న్యాయం చేయగలరా అని ఇచ్చేస్తాం. ఆసిఫా సెగ్మెంట్ బెల్లంపల్లి జోన్ మిషన్ గిడి సంబంధించిన కార్మికులు ఇక్కడ ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. డీజిల్ ఆఫీస్ బెల్లంపల్లి దగ్గర గత 3 నెలల నుండి సార్లీసు వేతనాలు ఇవ్వడం లేదు. మరియు గత 2-3 సంవత్సరాల నుంచి ప్రతి 3 నెలలకు 4 ఒకసారి 1 మంత్ సార్లు వేయడం జరుగుతుంది. ఎవ్రీడే 24x7 65 డేస్ వర్క్ చేస్తున్నా కూడా అధికారుల వేధింపులు, తొలగింపులు లేదా డ్యూటీకి రావడం లేదని చెప్పి ఆప్షన్ లేకుండా ఇలా చేస్తున్నారు. తప్పితే సకాలంలో సార్లు చెల్లించడం లేదు. అది కాకుండా అధికారుల వేధింపులు ఎక్కువ అయ్యి ఆర్థిక ఇబ్బందులు లోనయ్యి కార్మికులు చాలా ఇబ్బందులు లోనవుతున్నారు. దయచేసి అధికారులు, ఎల్ఎన్టి కంపెనీ చొరవ తీసుకొని ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఎన్నిసార్లు మొరపెట్టిన వాళ్ళు స్పందించడం లేదు. అందుకే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాలు పిలిపించడం జరిగింది. మిషన్ బైర కార్మికులు బెల్లంపల్లి నుంచి అందరూ పెద్ద ఎత్తున 70 మంది వచ్చి 6 మండలాలు 7 మండలాలు సంబంధించి ఇంక్లూడింగ్ కాస్పేట అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. వెంటనే అధికారులు స్పందించి ఎల్లంటి అధికారులతో మాట్లాడి గవర్నమెంట్ ప్రకటించిన కార్మిక చట్టాలకు లోబడి వేతనాలు ఇవ్వడం జరగట్లేదు. కాబట్టి ఈ ధర్నాను, ఈ నిరోధక సమ్మెను నిర్వహించగలుగుతుంది. కార్మిక చట్టాలు లోబడి ప్రతి ఒక్కరి సాలరీస్ వాళ్ళకి వెంటనే 3 నెలల చెల్లించి ప్రతి నెల ఎప్పుడు ఇస్తారు అనేది ఒక విదేశ తెలివి ప్రకారం ఇచ్చి వాళ్లకు సపోర్ట్ చేయాలని ఇలాంటి యాజమాన్యాన్ని మిషన్ భగీరథ ఆసిఫా సెగ్మెంటు వాళ్ళని కోరుతున్నాను.